తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆర్వీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి గ్రామమంతటా ర్యాలీ నిర్వహించి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలిద్దాం అని నినాదాలు పలుకుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. తదనంతరం శంకవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ, ఎన్వీఎస్కే బాలాజీ, డిఆర్పి లింక్ వర్కర్స్ ఈ రాజశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదు, లైంగిక సంపర్కం, విచ్చలవిడి శృంగారం ద్వారా తగు జాగ్రత్తలు పాటించని ఎడల వ్యాధి సోకుతుందని, లక్షణాలు ఉన్నవారు ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ సభ్యులు ఈ రాజశేఖర్, వై మంగాదేవి, ఎం చిన్నతల్లి, ఏఎన్ఎం సుగుణ, జి దేవమణి, కె వెంకటలక్ష్మి, జి సూర్యకుమారి, జె సూర్యకాంతం, జె సునీత, జి నూకరత్నం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎయిడ్స్ టెస్ట్ చేసుకోవాలి. 95 అంటే ఎవరికైనా ఎయిడ్స్ వ్యాధి ఉంటే వాళ్ళు మందులు వాడాలి. 395 అంటే వాళ్ళు మందులు ఎలా వాడుతున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఈ 395 ద్వారా మనం ఎవరికి కూడా ఎయిడ్స్ లేకుండా 2030 ఎయిడ్స్ వ్యాధి అంతం చేయాలని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ స్ట్రాటజీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మనందరం కూడా ఏకవత్తులై ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి ఒక పౌష్టికాహారం కూడా చైల్డ్ ఫండ్ ఇండియా లిమిటెడ్ వరకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సిగ్గు పెడితే ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోవాలి. ఎవరికైనా చిన్న అనుమానం ఏంటంటే మన ఆశా వర్కర్లు ఉన్నారు, అలాగే హెల్త్ స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లేడీస్కి అయితే లేడీస్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క అందరూ కూడా వచ్చి ఎయిడ్స్ కొని చర్చించుకొని ఈ ఎయిడ్స్ వ్యాధిని కలిపి ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి శంకవరం గ్రామంలో ర్యాలీగా మేము మరి ఎయిడ్స్ వ్యాధిని అరికడదామని మరి స్లోగన్తో మరి ముందుకు సాగాం. అదేవిధంగా మరి ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి అనేది సంక్రమిత వ్యాధి, ఇది అంటు వ్యాధి, ఇది మరి లైంగిక అరక్షితమైనటువంటి లైంగిక సంపర్కం ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. మరి ఈ వ్యాధిని రాకుండా మరి సోకకుండా తగిన మరి రక్షణ పొందాలని, అదేవిధంగా వ్యాధి వచ్చినటువంటి వారు కూడా సురక్షితంగా మరి జీవించాలనేది అది ఉద్దేశం. మరి ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకి మేము ఏఆర్టీ మందులు ఇవ్వడం జరుగుతుంది, వారికి డైట్ మరి సంబంధించి పోషకాహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా అనుమానంగా ఉండి మరి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకవరంలో ప్రతిరోజు కూడా హెచ్ఐవి టెస్టులు ఉచితంగా మేము చేస్తున్నాము. ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఈ ఎయిడ్స్ మరి ప్రపంచ ఇది వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మరి సురక్షితంగా ఉండాలని, మరి 2030కి ఈ యొక్క భారతదేశంలోంచి ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని కంప్లీట్గా పూర్తిగా మరి జీరో రావాలని చెప్పి